ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి కొడుకులను పాముకాటు వేసింది. ఆసుపత్రికి తరలిస్తుండగా తండ్రి మృతి చెందగా కొడుకు ఇంట్లోనే మృతి చెందాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్ శంకర్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు మామిళ్ల తాండాలో చోటు చేసుకుంది. మృతి చెందిన తండ్రి రవి 12 సంవత్సరాల వయసు గల కొడుకు వినోద్గా గుర్తించారు. ఈ మేరకు రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజంపేట మండలం షేర్ శంకర్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు మామిళ్ల తాండాకు చెందిన రవికు కుమారుడు వినోద్లు రాత్రి ఇంట్లో పడుకున్నారు. అయితే పాము కుమారుడు వినోద్ పై నుంచి పోవడంతో గమనించిన తండ్రి పామును కర్రతో కొట్టి చంపేశాడు. అప్పటికే కొడుకు వినోద్కు తండ్రి రవిలకు పాముకాటు వేసింది. దీంతో కుమారుడు వినోద్ నురగలు కక్కుతూ ఇంట్లోనే మృతి చెందాడు. తండ్రి రవికి సైతం పాముకాటు వేసిందని గ్రహించి కుటుంబ సభ్యులు హుటాహుటిన కామారెడ్డి ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఆసుపత్రికి చేరువలోపే తండ్రి రవి మృతి చెందాడు. పాముకాటుతో తండ్రి కొడుకులు మృతి చెందడంతో మూడు మామిళ్ల తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. काम से काम नहीं अच्छा रही तू पूछ रही समर्थ था इधर तो मजा आ रहा हूँ कोचू और हाथे झलल में आये हर रोज और हेड पेटे हेड कहाँ से जब भी आर्डर मैंने नहीं होना कौन सा सका जो पेटे हेड फिर देर देर में चार पांच से